హాయ్ అండి నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు వీడియోలో మనము కొంచెం హారం అండి తోటకూర కొన్ని స్వీట్ లెమన్స్ ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవైతే హార్వెస్ట్ చేసుకున్నాము ముందుగా నన్ను ఇంత తక్కువ టైంలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే డిజ్లైక్స్ పెట్టిన వారికి నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వారికి కూడా నా ధన్యవాదాలండి ఎందుకంటే నన్ను నేను అంటే వాళ్ళకి నా గార్డెన్ నచ్చలేదో లేకపోతే నేను చెప్పే విధానం నచ్చలేదో నాకు తెలియదు వాళ్ళు డిజ్లైక్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టడం వల్ల నేనైతే తప్పుగా అనుకోవట్లేదండి నన్ను నేను ఇంకా స్పోర్టివ్గా తీసుకుంటాను మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మంచిగా చెప్పడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తానండి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈరోజైతే మనము హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి నేను చెప్పాను కదా నాకు ఏ రోజుకి సరిపడా ఆ రోజు హార్వెస్ట్లు అనేది చేసుకుంటానని తోటకూర గురించి చెప్పాను మీకు ప్రతి ఒక్క పాటలో నాకు తోటకూర అనేది ఉంటుంది అనేది ప్రతి సంవత్సరం సరిపడా నాకు తోటకూర అనేది నేను హార్వెస్ట్ చేసుకుంటానండి రోజు విడిచి రోజు ప్రతిరోజు హార్వెస్ట్ అనేది నేను చేసుకుంటాను ఈరోజైతే అత్తమ్మ వచ్చారండి ఊరి నుంచి తన నెల్లూరులో ఉంటారు మా మరదలు వచ్చారు వాళ్ళు కొంచెం హార్వెస్ట్ అనేది చేసుకోవాలి ఆకుకూర అని వాళ్ళు హార్వెస్ట్ చేసుకుంటున్నారండి అందుకనే మీకు ఈ చిన్న హార్వెస్ట్ వీడియో అనేది నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అసలు ప్రతి ఒక్క పాటలో మీకు ఎలా కనిపిస్తుందో ఆకుకూర అనేది అంత ఫ్రెష్గా ఉంది ఎంత హైట్ కూడా చూడండి ఎంత హైట్ పెరిగాయో ఆకులు మీకు ఎక్కడ పెస్ట్ అనేది కూడా ఏం కనిపించట్లేదు చూడండి తోటకూర బాగుంది కదా అసలు ఈ విధంగా ప్రతి ఒక్క పార్ట్లో ఉంటుందండి అంటే మనము ఆకూర ఒకే దగ్గర చల్లుకోవడం వల్ల వాటరింగ్ ఇచ్చేసేటప్పుడు వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా అవి మొక్కలు అంటే చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి పడిపోవడం అలా జరుగుతూ ఉంటాయి అదే మనకు ఒక పది ఇరవై పార్ట్స్ ఉన్నాయి అనుకో అలా చల్లేసుకుంటే మనకు గ్రోత్ అనేది బాగుంటుంది చాలా గ్రో హెల్దీగా కూడా ఉంటాయండి ఈరోజు ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్లు చేసుకున్నాం చూడండి ఇక్కడ హార్వెస్ట్లు చేసుకుంటున్నాము తినుమాన మరదలు అతను మా అత్తమ్మండి తను వచ్చినప్పుడు నెల్లూరు ఎల్లూరు నుంచి వస్తుంది కదా నా దగ్గర తోటకూర కొన్ని కూరగాయలు పండ్లు అవి హార్వెస్ట్ చేసి తను తీసుకెళ్తుంది ఆ కూర అంటే కాడలతో కూర చేసుకుంటుందండి తను పెద్ద కాడలు బాగా హెల్తీగా లావుగా ఉంటాయి కదా కాండము వాటితో కూడా కర్రీ చేస్తారంట నాకైతే తెలియదు అత్తమ్మ అయితే చేస్తారు తను హార్వెస్ట్ చేసుకోవాలి తోటకూర తీసుకెళ్ళాలి అంటే కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాం చూసారా ఆ పాటలోనే ఒకటి నేను అంజీర్ ప్లాంట్ అనేది కటింగ్ పెట్టాను ఇది రెడ్ తోటకూర అండి నాకు హార్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అంటే చెప్పాను కదా మాది నెల్లూరు డిస్టిక్ వెంగడగిరి అండి కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరిలో సారు నాకు ఏవైనా ఆకుకూరలు ఏదైనా పండ్లు తర్వాత వచ్చి వెజిటబుల్ సీడ్స్ ఏవైనా కొత్తగా వస్తే సారు చాలా నాకు సపోర్ట్గా ఉంటారండి సార్ ఇంతకుముందు నాకు చెప్పాను కదా బెస్ట్ గార్డనర్ అవార్డు వచ్చిందని అప్పటి నుంచి సారు ఏదైనా కొత్త సీడ్స్ వస్తే కొత్తిమీర ఇలాంటి సీడ్స్ అనేది నాకు ఇస్తూ ఉంటారు సారు చూసారు కదా తోటకూర అనేది హార్వెస్ట్ ఎంత బాగుందో తను మన మరదలండి తను ఫ్లవర్స్ కొన్ని మొక్కలు అవి చూస్తుంది నేను వింటర్ సీజను ఫ్లా ఫ్లవరింగ్ అవంతా అయిపోయాయి కదండి చాలా మొక్కల వరకు తీసేశాను నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవాలి కానీ ఇప్పుడు సమ్మర్ క్రాప్కి కొన్నే పెట్టుకున్నానండి నాకు నెక్స్ట్ మడులు కట్టుకోవాలని ప్లానింగ్ ఉంది స్ట్రక్చర్స్ చుట్టూ అందువల్ల అయితే పైన కొన్ని మొక్కలైతే నేను ఇంకా చాలా మొక్కలైతే తీసేశాను అండి నేను యాక్చువల్గా అయితే నాకు ఈ వంద గజాల స్థలం అని చెప్పాను కదా మొత్తం అసలు మనిషి అటువైపు నిల్చుంటే ఇటువైపు కనపడేవాళ్ళు కాదండి మీరు ఫస్ట్ వీడియోస్లో అంతా చూసుంటారు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా చాలా మొక్కలైతే నేను తీసేసానండి ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ అలా ఉంచాను మళ్ళీ సీజనల్స్ అనేవి నేను ఇవి పెట్టుకోవాలండి కొన్ని చూసారా అసలు తోటకూర ఎంత కాడలతో అసలు నా మనకు నాలుగు కొమ్మలు నాలుగు మొక్కలు ఉంటే సరిపోతుందండి అసలు అలా కోసుకుంటూ ఉంటే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చూసారా అసలు ఎంత ఉందో ఇది చూ దీనికి కారణం చూడండి ఒకసారి ఇలాంటివి రెండు అయితే సరిపోతాయి కదండి మనకు మామూలుగా పొలాలల్లో అలా పండుతాయండి అలాగ అంత హైట్ మామూలుగా మనకి ఇంట్లో మన మన కిచెన్ వేస్ట్తో చేసుకొని ఇట్లా ఇంత గ్రోత్ ఉందంటే మనకు చాలా ఆనందం కదండి సంవత్సరానికి సరిపడా ఉంటుందండి ప్రతిరోజు కోసుకొని ప్రతిరోజు మనము తోటకూర అనేది తీసుకోవచ్చు ప్రతి ఒక్క ఆకుకూరని మనము ఇంట్లో ఈజీగా అయితే పండించుకోవచ్చు అండి చూడండి ఎటువంటి పెస్ట్ అనేది కాండం చూసారా ఒకసారి ఎంతలా ఉందో ఈ కాండం అంటే ఆకుతోటి ఫ్రై పప్పులో వేసుకుంటారు ఆ కాండంతో కూర చేసుకుంటారంట అండి చాలా బాగుంటుందంట నాకైతే తెలీదు చెప్పాను కదా అత్తమ్మ అయితే చేస్తారు మా మరదలు కూడా అండి తను కూడా టెరెస్ గార్డెనింగ్ చేస్తుంది తన దగ్గర కూడా ఒక హండ్రెడ్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటబుల్ తను కొన్ని పూలు అయితే హార్వెస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి మల్లె పూలు జాజులు అవి అవి నా దగ్గర ఒక పది ఇరవై మల్లె జాజులు అవి ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది తను అవి హార్వెస్ట్ చేసుకుంటుంది తనకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు తను నాతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడికి తను మీటింగ్స్కి అలా రావడము సార్ నన్ను పిలుస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు అలా వెళ్ళడం ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాము చూడండి మల్లెపూలు పూలు ఇప్పుడే స్టార్ట్ అయ్యండి ఇంకా ఎక్కువగా రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అసలు ఎన్ని పూలు ఉన్నాయో చూడండి అసలు వాటికి మల్చింగ్ చేశానండి మొత్తము అంటే మన కిచెన్ కంపోస్టే ప్రూన్ చేసి కిచెన్ కంపోస్ట్ ఇచ్చి చేసి వాటికి ప్రూన్ అనేది చేశాను మళ్ళీ ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూన్ చేసుకొని మళ్ళీ మనకు కిచెన్ వేస్ట్ ఇచ్చామంటే మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే కొన్ని స్వీట్ లెమన్స్ ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము చూసారా స్వీట్ లెమన్స్ ఇది ఇన్ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి అలా తొక్కతోనే తినేయచ్చు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత కోసుకుంటే స్వీట్గా ఉంటాయండి లేదు కొద్దిగా మామూలుగా కోసుకుంటే కొద్దిగా పుల్లగానే ఉంటాయి చూస్తున్నారా ఇదేనండి ఈరోజు నా చిన్న హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ 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 అండి